1968వ బ్యాచ్ మీది కరెక్టేనా అండి? మననే 50th ఇయర్కి వెళ్ళొచ్చామమ్మా. వెళ్ళొచ్చారా? కానీ మమ్మల్ని పిలుస్తారు వాళ్ళు. మా ఖర్చు మేము పెట్టుకోవాలి, కానీ వాళ్ళు అక్కడ అన్నీ చూసుకుంటారు. సో వి ఆల్ వెంట్, వి డ్రాంక్, వి సాంగ్, వి డాన్స్డ్ ఎవ్రీథింగ్ అండ్ దెన్ కేమ్ బ్యాక్. అంటే అప్పటి బ్యాచ్లో 68వ బ్యాచ్లో మీతో పాటు ఉన్న సివిల్ సర్వెంట్స్ ఎవరు మీకు బాగా క్లోజ్గా ఉండేవారు? ఇప్పటికీ ఆ ఫ్రెండ్షిప్ ఉందా, కంటిన్యూ చేస్తారా? అందరికీ తెలిసిన వాళ్ళు, నాకు చాలా క్లోజ్ అయిన వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉన్నారమ్మా. అందరికీ గోపాల్ గాంధీ మద్రాసులో ఉన్నాడు ఇప్పుడు, గాంధీ గారి మనవడు, రాజగోపాల్చారి మనవడు, వెస్ట్ బెంగాల్ గవర్నరు. ఆయన మరి నాకు ఎంతో హితుడు, సన్నిహితుడు, స్నేహితుడు. అరుణ రాయ్, అరుణ జయరామ్ అనేవాళ్ళం మేము. ఆ అమ్మాయి ఇప్పుడు అది మ్యాగ్సెసే అవార్డు వచ్చింది, రాజస్థాన్లో ఇప్పటికీ పనిచేస్తుంది. తర్వాత కేఎస్ శర్మ గారని ఈ ప్రసార భారతికి డైరెక్టర్ జనరల్గా చేశారు. ఆయన మా మేము ఊరే ఊరే అనుకుంటాం. ఇక్కడ జీపీ రావు గారని మా గురువు గారు హైదరాబాద్లోనే ఉన్నారు. చాలామంది ఉన్నారు అంటే ఇప్పటికీ వాళ్ళ టచ్లోనే ఉన్నారు? టచ్లో ఉంటాం, తెలుసుకుంటాం. అంటే మీరు ఐఏఎస్ అవ్వడానికి గల కారణం, కానీ ఈరోజు ఈ ఉన్నత స్థానంలో ఉండడానికి కానీ కారణం, ఇన్స్పిరేషను ఎవరిని చెప్పుకోవచ్చు మీ ఉద్దేశ ప్రకారం? 100కి 100 పాళ్ళు మా అమ్మ నాన్న. అమ్మ ఒకటి ఫస్ట్, నేను పుట్టిందే 7వ నెలని. అవుంటా, 7వ నెల పుట్టాట? అది కూడా ఇప్పుడు 1945లో. ఇన్క్యుబేటర్స్ లేవు, యాంటీబయాటిక్స్ లేవు, పెనిసిలిన్ అనే మాటకు అప్పుడప్పుడే తెలుస్తుంది. ఈయన ఇన్వెస్టిగేషన్స్ లేవు, దూదిలో పెట్టి అలా తల కూడా పూర్తిగా ఎక్స్పోజ్ అయిపోయింది అనమాట. ఒక నెల తక్కువ పుడతారు, మరి 7th మంత్లో జూలియస్ సీజర్ తర్వాత నేను అనుకోండి, మరి అంతే అతను అంతే. సిజేరియన్ అనే పేరే అందువల్లే వచ్చింది. సో సిజేరియన్ ఆపరేషన్ కూడా అప్పుడు లేవు కదా. సో అంత అపురూపంగా చూస్తే అసలు వీడు ఉంటాడా లేదా అన్నట్టు అనుకున్నారట. 3వ నెలలో కొంచెం బాగుపడే కనిపిస్తే లక్షణాలు, అప్పుడు గాంధీ గారు ఆంధ్ర మహిళా సభ శంకుస్థాపన చేయడానికి భవనం 1945లో చెన్నై వచ్చారు. అప్పుడు దుర్గాబాయి పిన్ అనే పిలిచేవాడిని అండి, మా అమ్మకి చాలా క్లోజ్ ఆవిడ, కాకినాడ. సో ఆవిడ తీసుకెళ్ళి గాంధీ గారి చేతిలో పెట్టి ఈ శిశువుని మీరు బ్లెస్ చేయండి అంటే ఆయన చేతులతో ఇలా అంటే అప్పుడు నాకు మోహన్ అని పేరు పెట్టారు, మోహన్ దాస్ అని. సో నేను అందుకే నా సుఖంగా ఉంటున్నాను, మీరు యువర్ లకీ అన్నారు కదా, లకీ కాదమ్మా. అసలు 7వ నెల ఆ కాలంలో పుట్టినవాడికి బతికే హక్కు ఉందా? అసలు ఛాన్స్ లేదు కదా. సో 73 ఏళ్ళు వచ్చి ఐఏఎస్ పాస్ అయ్యి పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టి మనవలు పుట్టి మనవరాళ్ళు పుట్టి ఇల్లు ఉండి అన్ని ఇంకా నాకు బాధపడాల్సిన కావాల్సిన కారణం ఏముంటుంది అసలు? ఈలో వేసుకుంటే హాయిగా థ్యాంక్ యూ అంటూ బతకాలంతే, వేర్ ఇస్ ద డౌట్? అందుకనే అలాగే ఉంటారు, నంబర్ వన్. నంబర్ టూ, అది పుట్టుక. తర్వాత మిగతావన్నీ, బాలానంద వెళ్ళినా సినిమాలకు వెళ్ళినా అవన్నీ మా అమ్మ. అది ఇంకా చదువు, ఇంగ్లీషు, లెక్కలు, మ్యాథమెటిక్స్, బ్రెయిన్, ఇది హ్యాపీనెస్ ఎట్సెట్రా, ఎబిలిటీ, అండర్స్టాండింగ్, ఫిలాసఫీ, ఎవ్రీథింగ్ మై ఫాదర్ 100%. అంతే, ఇంకా ఎవరికి ఏవి ప్రమేయం లేదు నా జీవితంతో. నేను అసలు ఇంకెవరికి కూడా ఐ డోంట్ ఓ ఎనీబడి ఎల్స్ ఎనీథింగ్. ఎడ్యుకేషన్ ఎలా నడిచింది అంటే మీ ఇష్ట ప్రకారమే ఐఏఎస్ చేస్తారా లేదా నాన్నగారు? నా ఇష్ట ప్రకారం అంటే నేను ఎప్పుడు ఏది చేయలేదమ్మా. మా నాన్నగారు చెన్నై నుంచి అది హైకోర్టు ఏమో గుంటూరు వచ్చేసింది పదరా అన్నాడు, ఆయనతో వెళ్ళిపోయాను. సగం క్లాసు 6వ క్లాసు ఫస్ట్ ఫామ్ చెన్నైలో చేశాను, సగం ఆయనతో చేశాను. 2½ ఏండర్థం ఉన్నావు, ఇంతలో ఆంధ్రప్రదేశ్ ఫారం అయిపోయింది. ఆయన జడ్జి అయిపోయి హైదరాబాద్ వచ్చాడు. ఆయన కమాన్ అన్నాడు, ఆయనతో వచ్చేసాము. అక్కడ ఏదో స్కూల్, ఆయనకి తెలియదు నాకు తెలియదు, మెహబూబ్ కాలేజ్ హై స్కూల్ అని జాయిన్ చేశారు. ఇంతలో ఆయన ఇల్లు కొనుక్కుని గడ్డి అనారం వెళ్ళిపోయాడు. ఈ దూరంగా ఉందిరా నాతో వచ్చి చలో ఆయనతో వెళ్ళిపోయాము. గడ్డి అనారానికి దగ్గర ఏదంటే ఆల్ సెయింట్స్ హై స్కూల్ అక్కడ. తర్వాత అక్కడ నిజాం కాలేజ్లో పియూసీ. ఇంతలో ఆయన రిటైర్ అయిపోయి ఢిల్లీలో ప్రాక్టీస్ పెట్టాలి, నాతో వచ్చాయని వెళ్ళిపోయాను. అక్కడ ఏదో ఎవరో ఆయన పిలిచి వీడికి ఏదో ఒకటి చూడన్నారు. నాకు అసలు ఏం కోర్స్ చేయాలి ఏది ఏం ఐడియా లేదు. కెమిస్ట్రీలో ఇంట్రెస్ట్ ఉండేది, ఇంట్లో ల్యాబ్ ఉండేది హైదరాబాద్లో. హిందూ కాలేజ్కి వెళ్తే కెమిస్ట్రీ అయితే ఎల్లుండి రమ్మన్నారు. సెంట్ స్టీఫెన్స్ వాడు అయితే మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ అయితే ఎల్లుండి రమ్మన్నాడు. హిందూ కాలేజ్ వాడు మ్యాథమెటిక్స్ అయితే ఇవాళ ఇస్తాడు. నాతో వచ్చిన పెద్ద మనిషి మళ్ళీ ఎక్కడ వస్తా యూనివర్సిటీ దాకాను మ్యాథమెటిక్స్ తీసుకో ఇవాళ జాయిన్ అయిపోవచ్చు కదా అన్నాడు. సరేనండి అన్నాను, అయిపోయింది. అలాగంతే కానీ మళ్ళీ బీఎస్సీ అయిపోయింది నాకు. అక్కడ ఆపరేషన్స్ రిసెర్చ్లో ఎంఎస్సీ చేయాలని ఉంది. మా నాన్నగారు అదేంటరా నేను హైదరాబాద్ వెళ్ళిపోయి, ఆయనకు విసుగెత్తింది ప్రాక్టీసు. తర్వాత
ఆయన దామోదరం సంజీవయ్య గారు ఇది వేజ్ బోర్డ్ చైర్మన్గా ఉద్యోగం ఇస్తాను చేస్తారా భీమశంకరం గారు అంటే హైదరాబాద్ సెంటర్ అయితే చేస్తున్నట్టు ఈయన హైదరాబాద్లోనే పెట్టారు ఆయన. మరి వచ్చే నాతో మళ్ళీ ఆయనతో వచ్చేసాను. మరి ఇక్కడ ఏం ఉస్మాన్ యూనివర్సిటీకి వెళ్ళి కెమిస్ట్రీ ఇప్పుడైనా చేయొచ్చు అంటే వీలు లేదు, నువ్వు ఎంఎస్సీ మ్యాథమెటిక్స్లో చేసావు కనుక మ్యాథమెటిక్స్ చేస్తామన్నారు. మరి మ్యాథమెటిక్స్ చేసాము. అది కెమిస్ట్రీ ఎందుకు చేయలేకపోయా అంటే కెమిస్ట్రీలో ఫెయిల్ అయ్యాను. ఎందుకు ఫెయిల్ అయ్యానంటే సెకండ్ ఇయర్లో కెమిస్ట్రీలో ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తుంటే అందులో ఏదో కొంచెం హెచ్చు తగ్గులు వచ్చి అదేమో బరువు తగ్గింది, అది ఫెయిల్ అయిపోయాం. ఫెయిల్ అయిపోతే ఫైనల్ ఎగ్జామ్లో మినిమం మార్క్స్ వేస్తారు, అందువల్ల సెకండ్ క్లాస్ వచ్చింది. సో సెకండ్ క్లాస్ వచ్చింది కనుక ఇక్కడికి వచ్చి ఆ పంతం కొద్దీ నాకు సెకండ్ క్లాస్ వస్తున్న మా నాన్నగారికి కూడా చాలా బాధపడ్డారు, ఏంట్రా నీకు ఎప్పుడు లేదని గట్టిగా చదివి ఉస్మాన్ యూనివర్సిటీలో ఇప్పటిదాకా కూడా నాకు హైయెస్ట్ రికార్డ్ అనుకుంటాను మ్యాథమెటిక్స్. కానీ ఒకటి మరి ఎందుకు రాదని దానివల్ల వచ్చింది అది. ఓకే.